ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య మళ్లీ దూరం పెరిగింది. ఈసారి వరద రాజకీయం నిటు గవర్నర్ తమిళిసై అటు సీఎం కేసీఆర్ మధ్య విభేదాలకు కారణమైంది. ఇద్దరి దారి గోదారి అయినా చెరో దారిలో వెళ్లడమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాలకు కేసీఆర్ హెలికాప్టర్లో వెళుతుంటే తమిళిసై రైలు మార్గాన వెళ్లారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించడం కామన్ కానీ ఢిల్లీ పర్యటన సైతం క్యాన్సిల్ చేసుకుని గవర్నర్ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ పోటాపోటీ పర్యటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాత్రి సికింద్రాబాద్ నుంచి మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన ఆమె కొత్తగూడెం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లారు. ఉదయం 10 గంటలకు అశ్వాపురం మండలంలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అక్కడి నుండి చింతిరియాల కాలనీ చేరుకుని ముంపు ప్రభావంపై వివరాలు తెలుసుకోనున్నారు. వరద బాధిత కుటుంబాలకు సహాయం చేయనున్నారు. అలాగే ప్రభుత్వ సహాయక చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. ఇటు సీఎం కేసీఆర్ భద్రాచలం ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. భద్రాచలంతో పాటుగా వరదకు గురైన ప్రాంతాలు, రిజర్వాయర్లు, బాధితుల పరామర్శ ఉండే విధంగా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. కడెం నుంచి భద్రాచలం వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగనుంది. ఉదయం 7 గంటలకు వరంగల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలానికి బయలుదేరతారు. ఏరియల్ వ్యూ తర్వాత భద్రాచలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ముంపుపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సీఎం షెడ్యూల్ ఇలా ఉంటే అంతకుముందు మీడియాతో మాట్లాడిన గవర్నర్ తాను ఎవరికి పోటీగా భద్రాచలం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. వరద తీవ్రతను చూసి చలించిపోయారని, తాను గుర్తించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదనపు రెస్క్యూ అవసరమైతే కేంద్రాన్ని కోరతామన్నారు గవర్నర్ తమిళిసై. మొత్తానికి సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై పోటాపోటీగా భద్రాచలం పర్యటనతో తెలంగాణలో మరోసారి ప్రగతి భవన్ రాజ్ భవన్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇద్దరూ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. 7 ఏళ్ల తర్వాత కేసీఆర్ తమిళిసై కలిసి మాట్లాడుకోవడంతో ఇక విభేదాలు సద్దు మనిగినట్లేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు గోదారికి చెరోదారిలో వెళ్లడంతో ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య దూరం అలాగే ఉంది.